విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం చైతన్య శ్రవంతి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ టెస్టులే కాకుండా రైతులకు పనిముట్లు ఉచిత వితరణ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు లావు అంజయ్య తానా సభ్యులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ పంట బాగుండాలని మీరు దాంట్లో యూరియా లేకపోతే పెస్టిసైడ్ ఏదో మందులు వేస్తున్నారు. ఆ మందులు వేయడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ ఆరోగ్యం బాగుండాలి అంటే ఇప్పుడు మీ అందరూ కోవిడ్ ఒక మాస్క్ వేసుకున్నారా? ఎవరు వేసుకోలేదా? మాస్క్ కూడా వేసుకోలేదా? 2 సంవత్సరాలు రోడ్లన్నీ మూసేసాం. ఎవరు ఒక గ్రామాల్లో డాక్టర్ కానీ ఉండలేదు. ఈ వెనకాల ఉద్దేశం ఏంటి అంటే మీరు మీ పంట పండించేటప్పుడు దాంట్లో మందు వేసేటప్పుడు కూడా మీ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోవాలి. దాని వెనకాలే ఇప్పుడు ఇవాళ 3000 కిట్లు ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క రైతు కుటుంబానికి ఒక్కొక్క కిట్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మాస్క్ ఉంటుంది, వేసుకోవడానికి ఇది ఉంటుంది, దాని తర్వాత అంబ్రేలా ఉంటుంది. ఈ వెనకాల ఉద్దేశం ఏంటంటే ఈ మందు ఆ మొక్క మీద ఏదైనా పురుగు రానివ్వకుండా చేయడానికి బాగుంటుంది, కానీ మీ ఆరోగ్యానికి హాని కావు. మీ ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఈ కిట్లు ఇస్తున్నారు. మీరు ఇచ్చిన తర్వాత వాడిపోతే మాత్రం వేస్ట్. మీరు మనందరినీ కోరేది ఏంటంటే దయచేసి మీకు అలవాటు లేకపోయినా సరే మీ ఊళ్ళో ఎవరైనా రైతు దాన్ని వాడటం మొదలుపెడితే మీరు మిగతా వారికి కొంచెం అలవాటు చేయించి ఈ కిట్లని సరిగ్గా వాడితే మీరు రేపు మంది వేసేటప్పుడు మీకు మీ ముక్కు వాళ్ళకి లేకపోతే మీకు ఏదైనా ఇబ్బంది లేకుండా. ఎందుకంటే మీరు బయట వేడిలో మీరు శ్రమించి ఈ మందు వల్ల కూడా మీరు దెబ్బతినకూడదు అనేది ఉద్దేశం. 2 స్ప్రేస్ అని కూడా చెప్పారు. మీరు స్ప్రే కొట్టడానికి 300 స్ప్రేలు కూడా ఇస్తున్నారు. ప్రతి గ్రామానికి ఒక ఇంట్లో 2 ఇంట్లోనే పెడతారు, కానీ ఆ ఒక ఇంటికే పరిమితం కాదు. ఆ గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా అది తీసుకుని వాడుకోవచ్చు. సో వాళ్ళ పేరు కూడా మీ గ్రామంలో చెప్పడం జరుగుతుంది. మీరది ఆ స్ప్రే మీకు అవసరమైనప్పుడల్లా మీ అందరూ వాడుకోవాలని నేను కోరిక. ఈ ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకు ఇక్కడ సంజయ్ చౌదరి గారిని, ఇక్కడ ప్రత్యేకంగా ఎస్కోట నియోజకవర్గంలో దాదాపు ముందొచ్చిన కృష్ణ గంప గారికి నా తరపు నుంచి ధన్యవాదాలు. మామూలుగా ఈ కాలంలో చూస్తున్నాం సొంత కుటుంబాల్లో ఇంకొకరికి డబ్బు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది ఉన్న సమయంలో మీ అందరికీ ముందొచ్చి చాలా కష్టపెట్టి మీ అందరికీ ఇలా దానం చేయడం అనేది చాలా ఆదర్శనీయం. మిమ్మల్ని చూసి మిగతా మాలాంటి వాళ్ళు కూడా ఇంకా ఇన్స్పైర్ అవుతున్నాం. తానా ఇలాంటి పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ ఎస్కోట్లో చేయడం అనేది మా నియోజకవర్గంలో నా పార్లమెంట్ వస్తుంది కాబట్టి నేను కూడా దీనికి మద్దతు